సరే జగన్ శర్మిలకు సంబంధించిన నెలకొన్న నాస్తి వివాదంపై టీడీపీ ట్వీట్ చేసింది అసలు దీన్ని ఏ విధంగా చూడాలంటారు ముసుగు తొలగిపోయింది మీరంతా ఒకటే అని చెప్పేసి వైసీపీ కూడా ఆరోపిస్తోంది అసలు ఏపీ రాజకీయాల్లో ఏం జరుగుతుందంటారు రాజకీయాలు వేరు కుటుంబ సంబంధాలు వేరు వ్యాపారాలు పరిశ్రమలు వేరు మన వర్తమాన పరిస్థితుల్లో రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ అదే విధంగా దేశంలో అత్యధిక రాష్ట్రాల్లో రాజకీయ నాయకులుగా ఉన్నటువంటి వాళ్ళే పరిశ్రమల్ని వాణిజ్యాలు నిర్వహిస్తున్నారు కుటుంబ సభ్యులుగా ఉన్నటువంటి వాళ్ళే రాజకీయ పార్టీలని అదొక పారిశ్రామిక వాణిజ్య సంస్థలాగా దాన్ని కూడా ఒక్కొక్క రాజకీయ పార్టీని ఒక కుటుంబం నిర్వహిస్తూ ఉంది ఆ వారసులే వాళ్లే ఉంటారు లేదా వాళ్ళ బినామీలు లేదా వాళ్ళకి ఎస్ అంటే ఎస్ నో అంటే నో అనేటువంటి వాళ్ళే ఆ పార్టీల్లో కూడా ఉంటున్నారు అందువల్ల రాజకీయాలు కూడా ఒక కుటుంబ వ్యవస్థగా ఒక కుటుంబ ఆస్తిగా మారిపోయినటువంటి ఈ పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి గారు షర్మిలా రెడ్డి గారి మధ్య తలెత్తినటువంటి కుటుంబ వివాదాలనండి లేదా దానికి మూలమైనటువంటి ఆస్తి వివాదాలనండి అది వాళ్ళు వ్యక్తిగతమైనటువంటి కుటుంబపరమైనటువంటి వివాదం దానికి రాష్ట్ర రాజకీయాలకి ఎలాంటి సంబంధం లేదు రెండోది కానీ వ్యక్తిగత విషయంలో టీడీపీ తలదూర్చడం ఎంతవరకు కరెక్ట్ అంటారు నేను అదే చెప్పబోతున్నా ఆ విధంగా కనుక ప్రతి కుటుంబ వ్యక్తిగత వాణిజ్య వ్యాపార విషయాల్లో ఇంకొక రాజకీయ పార్టీ లేదు టీడీపీ కాదు లేదా వైసీపీ నాయకులు ఎవరైనా కానివ్వండి ఒకవేళ వాళ్లకు వ్యతిరేక జగన్ గారికి అనుకూలంగానో లేదా కాంగ్రెస్ నాయకులు షర్మిల గారికి అనుకూలంగానో ఎవరు జోక్యం చేసుకొని ఎవరు బహిరంగంగా మద్దతు లేదా ఇటువంటి విమర్శలకు దిగినా గాని అది అనుచితమైనటువంటి జోక్యం తప్ప మరొకటి కాదు అందువలన కుటుంబ వ్యవహారాలని ఇప్పుడు మనం గతంలో జరిగినటువంటి వివిధ సంఘటనల మీద మనం చూసాం మన జగన్మోహన్ మనం చంద్రబాబు నాయుడు గారి సతీమణి మీద చేసినటువంటి అసభ్యకరమైన లేదా సభ్య సమాజం సహించినటువంటి విమర్శల్ని లేదా ఆరోపణల్ని ఏ విధంగా అయితే ఖండించాము అప్పుడు చెప్పింది ఏమిటి కుటుంబ సభ్యుల్ని రాజకీయాల్లోకి లాక్కూడదు లేదా మహిళల్ని కించపరచకూడదని చెప్పి చెప్పాం మరి అదే సూత్రము వ్యాపార వాణిజ్యాలకు కూడా వర్తిస్తుంది కదా ఒకవేళ అదే కనుక అయ్యేట్లయితే మరి చంద్రబాబు నాయుడు గారి కుటుంబానికి కూడా ఉన్నాయిగా హెరిటేజ్ లాంటి సంస్థలు ఉన్నాయి లేదా ఇతర వ్యాపారాలు ఉన్నాయి వాటన్నిటికి సంబంధించినటువంటి లావాదేవీలు లేదా వాళ్ళ మధ్య ఉన్నటువంటి భాగస్వామ్య ఒప్పందాలు వీటన్నిటిని కూడా మరొక పార్టీ రేపు జగన్మోహన్ రెడ్డి గారి పార్టీనే వాళ్ళు కూడా జోక్యం చేసుకుంటారు చేస్తే ఏమవుతుంది వీళ్ళు సహిస్తారా అందుకని దేనికి అదే చూడాలి నీళ్లకు నీళ్లుగానే చూడాలి పాలకు పాళ్ళుగానే చూడాలి అనేది ఈ సందర్భంగానే చెప్పదలుచుకుంది అందుకనే ఒక నిమిషం ఈ నేపథ్యంలో అది కుటుంబ ఆస్తి వ్యవహారము ఆ కుటుంబ ఆస్తి వ్యవహారాన్ని వాళ్ళు ఎట్లా పరిష్కరించుకుంటారు సామరస్యపూర్వకంగా అన్నా చెల్లెళ్ళు లేదా అన్నా చెల్లెళ్ళ అనుబంధంతో పరిష్కరించుకుంటారా లేకపోతే పెద్ద శత్రువులుగా మారి కోర్టులకు ఎక్కుతారా అనేటువంటిది వాళ్ళకు సంబంధించినటువంటి వ్యవహారంగానే వదిలివేయాలి తప్ప దీనికి రాజకీయాలకి ముడిపెట్టి చర్చ చేయొద్దు ఒకవేళ చర్చ చేయాలంటే చేయొచ్చు అదే తప్పని నేను అంటలా అది వాళ్ళ ఇష్టం కానీ దానివల్ల రాష్ట్ర ప్రజలకు ఒరిగేది ఏమీ లేదు అనేది నేను ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను.